జాతీయ కార్యవర్గ సమావేశాల తీర్మానాలకు సంబంధించి వివరించినందుకు, ఇక మొత్తం మీద పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభ అత్యంత ఉత్సాహ వాతావరణంలో ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది. ఒకవైపు ప్రధాని మోడీ దగ్గర నుంచి బీజేపీ జాతీయ నాయకులు, ముఖ్యంగా అమిత్ షా ప్రసంగం ఆద్యంతం కూడా మొత్తం అక్కడ అందరూ బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా అమిత్ షా మాట్లాడిన మొత్తం ప్రసంగం సాగినంతసేపు కూడా అందరూ బాగా చప్పట్లు ఈలలు వేస్తూ ఉత్సాహంగా స్పందించారు అమిత్ షా పట్ల. దీంతోపాటు మొత్తం మీద దాదాపు అంటే ఇంత పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు అటెండ్ అవ్వడం, బీజేపీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలిసారి. అక్కడ మొత్తం ఆ బహిరంగ సభ జరిగిన తీరుకు సంబంధించి, అక్కడికి వచ్చిన కార్యకర్తల స్పందనకు సంబంధించి మా కరస్పాండెంట్ సందీప్ లైవ్లో వివరిస్తారు పెరేడ్ గ్రౌండ్స్ నుంచి. సందీప్ చెప్పండి, ఎలా జరిగింది మొత్తం? అసలు అక్కడ కార్యకర్తల స్పందన ఏంటి, ఆ ఉత్సాహం ఏంటి మొత్తం? అది ఆద్యంతం కూడా ప్రధాని మోడీ ప్రసంగం దగ్గర నుంచి, అమిత్ షా ప్రసంగం దగ్గర నుంచి, ముఖ్యంగా బండి సంజయ్, ఇలా అక్కడ పెద్ద ఎత్తున బాగా అంటే ఒక ఉత్సాహపూర్వమైన వాతావరణంలో జరిగినట్లుగా కనిపిస్తోంది. ఏంటి, ఎలా ఉంది మొత్తం మీద? మేడం, ఈరోజు బీజేపీ నిర్వహించినటువంటి విజయ సంకల్ప సభ విజయవంతమైందని కూడా చెప్పవచ్చు. దాదాపు ఏదైతే 118 నియోజకవర్గాలు ఉంటే పెద్ద ఎత్తున కూడా కమలనాథులు తరలి వచ్చారు. ముఖ్యంగా మోడీ ప్రధాన ఆకర్షణగా కూడా ఈ సభ జరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే ఏదైతే సభ ప్రారంభం అయినప్పటి నుంచే కూడా కార్యకర్తలు మోడీ మోడీ అనుకుంటూ ఫుల్ జోష్లో ఉన్నారు. ఏదైతే తెలంగాణ సాంప్రదాయమైనటువంటి డప్పులతో కూడా ప్రతి ఒక్కరిని ఏదైతే స్టేజ్ పైన పిలుస్తున్న సమయంలో డప్పులతో కూడా అతిథులు ఎవరైతే వచ్చిన వారికి కూడా స్వాగతం పలుకుతూ వచ్చారు. అయితే కార్యకర్తలకు కూడా ఒక జోష్ వచ్చింది. వర్షం పడుతున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా అదే వానలో కూడా తడుస్తూ కూడా ఏదైతే వచ్చిన నాయకులకు కూడా అభివాదం చేస్తూ కూడా మోడీ మోడీ వచ్చిన నాయకులకైతే కూడా ఒక జోష్ నింపుతూ వచ్చారు. ఆ ఉత్సాహంతోనే కూడా కార్యకర్తలు ఉన్నారు. ఆ ఉత్సాహం అయితే కార్యకర్తలు ఉత్సాహం మధ్య కూడా నాయకులు కూడా కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు వారి ఏదైతే వారి ప్రసంగాల్లో కూడా ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో వచ్చేది డబల్ ఇంజన్ సర్కార్ అని కూడా గట్టిగా ఒక కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అయితే ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ సర్కార్ డబల్ ఇంజన్ వస్తుంది ఖచ్చితంగా. కేసీఆర్ కేవలం మూఢనమ్మకాలతోటే సచివాలయాన్ని కూల్చాడు. తన ప్రధాన ఎజెండా కేవలం కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడం. రాబోయే రోజుల్లో సచివాలయానికి తెలంగాణ ఏదైతే బీజేపీ ముఖ్యమంత్రి వెళ్తాడు తప్పకుండా. ఏదైతే పథకాలు వస్తున్నాయో కేంద్రం నుంచి వచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తూ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడని చెప్పి కూడా అమిత్ షా. సందీప్, అక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తల స్పందన ఎలా ఉంది? బాగా అంటే అనేక సార్లు జై శ్రీరామ్ అనిపించారు, తర్వాత జై లక్ష్మణ్ అనిపించారు, తర్వాత జాన్ అంటే మొత్తం మీద మన తెలుగు రాష్ట్రాలు వినని కొత్త నినాదాలను కూడా అక్కడ కార్యకర్తలతో పలికించారు. మొత్తం అందులో ప్రధాని దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ వచ్చి అక్కడ మాట్లాడడం, అదంతా చూసి కార్యకర్తల స్పందన ఎలా ఉంది? మేడం, ఏదైతే నిన్న జరిగినటువంటి టీఆర్ఎస్ సభలో కొద్దిగా కేసీఆర్ మోడీని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు. కానీ ఇక్కడ మాత్రం అయితే మోడీ నుంచి కూడా కేసీఆర్ని విమర్శించే స్థాయిలో కూడా వస్తే అని చెప్పి కూడా వారు అనుకున్నారు. కానీ మోడీ మాత్రం ప్రధానంగా అభివృద్ధిపైనే కూడా దృష్టి సారించి తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. అయితే ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు ఎవరైనా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగానంద్ కానీ అలాగే వివిధ సంబంధిత కేంద్ర మంత్రులు కూడా జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ కార్యకర్తలు ఇక్కడ ఒక జోష్ నింపేందుకు కూడా ప్రయత్నం వీళ్ళు అనడం వాళ్ళ చేత ఆ విధంగా కూడా వారిని ప్రయత్నం చేశారు. కార్యకర్తలు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. మోడీ ప్రసంగించే సమయానికి మోడీ 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 అంటూ దాదాపు మోడీ ప్రసంగించిన సమయం కూడా దాదాపు మోడీ అంటూ కూడా హర్షాతిరేకలతో కూడా అతని ప్రసంగానికి ముందు కూడా స్వాగతం పలుకుతూ చెప్పారు. రాబోయే రోజుల్లో మోడీ అంటూ కూడా సంబంధించిన ఫ్లెక్సీలు అలాగే బ్యానర్స్తో కూడా మోడీ కూడా ఒక దశలో కూడా బండి సంజయ్ని కూడా అభినందిస్తూ చెప్పాడు. శభాష్ అన్నట్టుగా కూడా మనకు వీడియోలో స్క్రీన్లో కూడా చూడవచ్చు. రాబోయే రోజుల్లో తప్పకుండా డబల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ వస్తుందని చెప్పి కూడా కార్యకర్తల్లో కూడా ఒక జోష్ నింపేందుకు కూడా బీజేపీ శ్రేణులు సిద్ధం చేశారు.
ఏదేమైనా బీజేపీ విజయ సంకల్ప సభ పూర్తిగా విజయవంతమైందని కూడా చెప్పవచ్చు మేడం. రైట్, థ్యాంక్ యూ సందీప్. మొత్తం మీద 2 రోజుల నుంచి మహా న్యూస్, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నుంచి కొద్దిసేపటి క్రితమే ముగిసిన పెరేడ్ గ్రౌండ్ మీటింగ్ వరకు కూడా ఎప్పటికప్పుడు జరిగిన విశేషాలన్నీ కూడా వివరిస్తూ వచ్చింది. మొత్తం మీద ఈ పెరేడ్ గ్రౌండ్స్ సభ ఒకింది అంటే అక్కడికి వచ్చిన హోం మంత్రితో సహా అందరూ ఉత్తేజపూర్వక ప్రసంగాలు చేసిన మోడీ నుంచి కేసీఆర్పై సీఎం కేసీఆర్ నిన్న సంధించిన ప్రశ్నాస్త్రాలకి సమాధానం ఉంటుంది అని కొంత బీజేపీ ధీటైన సమాధానం ఉంటుంది అని కార్యకర్తలు ఆశించినప్పటికీ కొంతమేరకి ఆశాభంగం, ఎందుకంటే ప్రధాని స్థాయిలో కేసీఆర్కు స్పందిస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఆయన కేవలం అభివృద్ధికి మాత్రమే పరిమితమై తన ప్రసంగాన్ని ముగించారు. ఇక రేపు ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొననున్న మోదీ, ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటారా లేదా